వచ్చే జూన్ జూలై నెలలో మక్కా యాత్రకు వెళ్ళేందుకు మైనాతీ సోదరులు 1416 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం జరిగిందని అందులో 1214 అంగీకారం జరిగిందని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ గౌస్ లాజే తెలిపారు. విశాఖ జిల్లా గాజువాక 66వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చైర్మన్ గౌస్ లాజే మాట్లాడుతూ ప్రతి హజ్కి వెళ్లే యాత్రికులకు అన్ని విధాల తగు సూచనలు సలహాలతో అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. ఇక్కడ విచ్చేసినటువంటి పత్రికా సోదరులకు అలాగే ఈ సమావేశంలో ఉన్నటువంటి మిత్రులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు అందరికీ నమస్కారములు. ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రేపు నెలలో అంటే జూన్ జూలై మాసంలో మక్కా పవిత్ర యాత్ర వెళ్ళదలిచినటువంటి యాత్రికులు మన రాష్ట్రం తరఫున దాదాపు 1416 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. అందులో 1201 మందికి మనం ఆన్లైన్ డ్రా ద్వారా ఎంపిక చేయడం జరిగింది. ఇది జరిగినటువంటి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఎవరైతే రిమైనింగ్ బ్యాలెన్స్ 215 మంది ఉన్నారో వాళ్ళను కూడా ఈ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా యాక్టివ్ చేయడం జరిగింది. సో టోటల్గా 1416 మంది ఈ సంవత్సరం మా ఆంధ్రప్రదేశ్ నుండి హజ్ యాత్రకు వెళ్ళనున్నారు. ఇందులో కొంతమంది మిస్ కూడా కావచ్చు, ఎందుకంటే వారి యొక్క అవసరాలు వారి యొక్క వసతులను బట్టి ఉంటుంది. ఈ పవిత్రమైనటువంటి మక్కా యాత్రకు వెళ్ళవలసినటువంటి యాత్రికులకు హజ్ యాత్రికుల కోసం మేము ఈ నెల 17వ తేదీన ఒక హజ్ కమిటీ బోర్డు మీటింగ్లో కూడా కొన్ని తీర్మానాలు చేశాం. మన మైనార్టీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అలాగే మా హజ్ కమిటీ ఈఓ గారు ఆయనతో పాటు మా హజ్ కమిటీ మెంబర్స్ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాము. గతంలో కంటే భిన్నంగా ఈ హజ్ యాత్ర ఈ సంవత్సరం జరగబోయేటువంటి యాత్రలో ఎంతో ఉన్నతంగా వాళ్లకు సేవలు అందించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో గతంలో ఎన్నో ఎప్పుడూ లేని విధంగా జిల్లాల వారీగా ఈ హజ్ పరిశీలకులను కూడా ఎంపిక చేయడం జరిగింది. వీళ్ళందరూ ఆల్రెడీ మా హజ్ కమిటీ మెంబర్స్గా ఉన్నారు. అందులో మన ముందుగా విశాఖపట్నం నుంచి మన ఇమ్రాన్ ఉన్నాడు, అలాగే ఈస్ట్ గోదావరి నుండి అయితే మన ఇబాదుల్లా గారు ఉన్నారు మెంబర్స్గా. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నానికి ఈ మూడు జిల్లాలకు పరిశీలకుడిగా ఇమ్రాన్ను నియమించాము. ఈయన బాధ్యత ఏమిటంటే ఈ పరిశీలకుని బాధ్యత ఎవరైతే హజ్ యాత్రికులు వెళ్తున్నారో వాళ్ళకు ఒక నారే తక్బీర్, అల్లాహు అక్బర్, నారే రిసాలా, అల్లాహు అక్బర్.